పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒకటండి. ఇది ఇది వాస్తవము. అయితే ఇది ప్రజాస్వామ్యము, మాది కాంగ్రెస్ పార్టీ లాంటిదనంటే ఇది మహావృక్షం. కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో మా యొక్క సంఘానికి కూడా వందేళ్ల చరిత్ర ఉంది. అది వాస్తవాన్ని చెప్పాడు. అంతవరకు మేము సంతోషపడుతున్నాం. అయితే ఆయన యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు ఇప్పుడు ఈ డైవర్షన్కి వెళ్ళేటువంటి ఈ డైవర్షన్కి వెళ్ళేటువంటి మా మాకున్నటువంటి జెండా ఎజెండా మా శ్వాస ధ్యాస మొత్తం కూడా పిఆర్సీ సాధించడం, ఉద్యోగుల యొక్క డిమాండ్ సాధించడం తప్ప మరొకటి లేదు. రామచంద్రరాజు ఓకే మిత్రులారా, నా పేరు జే హృదయరాజు, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించి ఇరు జేఏసీలు ఉమ్మడి అంశాల మీద కలిసి వెళ్ళడానికి కేవలం ఒక నెల మాత్రమే, నెల ముందు మాత్రమే కలవడం జరిగింది అనేటువంటిది మీ ముందు ఉంచడం అనేటువంటి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూడా పెండింగ్లో ఉండేటువంటి సమస్యలు కూడా ఈ నెల నుంచి మాత్రమే కదలిక వచ్చిందనేటువంటిది కూడా మీ ద్వారా చెప్పడానికి సంశయించడం లేదనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రధానంగా కదలిక వచ్చినటువంటి అంశాల్లో భాగంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సంఘాలతో ఒక స్థాయి మీటింగ్ పెట్టేటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఎక్కువ ఫలితాలు అనేటువంటివి లేకపోయినా కనీసం చలనం వచ్చిందనేటువంటి దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో భాగంగానే 7 నెలల నుంచి 1వ తారీఖున రావాల్సినటువంటి జీతాలు కానీ పెన్షన్స్ కానీ అక్టోబర్కు సంబంధించినటువంటి జీతాలు 1వ తేదీన వచ్చినాయనేటువంటిది కూడా ఈ జేఏసీల కలయిక వల్లనే జరిగిందనేటువంటిది కూడా వాస్తవం. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఈరోజు ఏదైతే కరోనాకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపుగా 800 మంది, వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు 1000 మంది, ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా 1500 మంది, ఇలా చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో కారుణ్య నియామకాలు లేని పక్షంలో దాని మీద కూడా ఇరు జేఏసీలు కలిసిన తర్వాతనే ఈరోజు అది వేగ్గా ఉండేటువంటి జీవో అయినా ఇచ్చినారనేటువంటిది వాస్తవం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ 31 వరకు పెట్టేటువంటి గడువు ఏదైతే ఉందో కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటిది చాలా మరి సవరణలు తీసుకొచ్చి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ట్రెజరీలో జరిగినటువంటి ఒక ఎంప్లాయ్ ఈరోజు చనిపోతే సంవత్సరం నుంచి కూడా ఈరోజు ఆ ఫ్యామిలీలో మరి ఉద్యోగం రానేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. అదే రికమెండేషన్స్ ఉండేటువంటి వాళ్ళకు సంబంధించి ఒక రోజులో తీసుకుపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. మరి దీన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో భాగంగా కారుణ్య నియామకాలకు సంబంధించి మరి అనేకమైనటువంటి సవరణలు తీసుకొచ్చి అందరికీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక యూనిట్గా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్టుల ఖాళీలు అనేటువంటివి లేకుండా మరి క్రియేట్ చేసైనా కూడా ఇవ్వాలనేటువంటిది కూడా ఇరు జేఏసీల పక్షాన కోరడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశం ఆర్థిక డిమాండ్లకు సంబంధించినటువంటి అంశంలో మరి ఈరోజు రాష్ట్రంలో ఏ ఉద్యోగికైనా ఉపాధ్యాయుడికైనా పెన్షనర్కైనా ఆర్థికంతో ముడిపెట్టకుండా లేనటువంటి డిమాండ్ అనేటువంటిది ఉండదు మిత్రులారా. మరి ఆ విధంగా కేవలం ఆర్థికేతరమైనటువంటి డిమాండ్ చూస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటిది కూడా ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. మరి ప్రధానంగా నిన్న జరిగినటువంటిది పిఆర్సీ అనేటువంటిది కూడా ఆర్థికానికి సంబంధించినటువంటి డిమాండ్. అది కొందరమంది మిత్రులు ఇది ఆర్థికానికి సంబంధించినటువంటిది కాదు, మరి ఈ ఇరు జేఏసీలు అనవసరంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. మరి దీని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీకి సంబంధించి 2 అంశాలు మీ ముందు ఉంచుతున్నాను మిత్రులారా. ఈరోజు పిఆర్సీ నివేదికకే పట్టుపట్టడానికి కాలయాపన చేస్తున్నారు అనేటువంటిది అవాస్తవం. ఇది చరిత్ర కలిగినటువంటి సంఘాలు నాయకులకు సంబంధించినటువంటి అనుభవం ఇది. ఈరోజు పిఆర్సీ నివేదిక అనేటువంటిది బయట పెట్టకపోతే ప్రభుత్వం నుంచి మాకు వచ్చేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఈరోజు పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో అక్కడ కూడా నివేదిక అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా మరి అక్కడ ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు
ఏమాత్రం తెలియజేయకుండా సమావేశాలు పెట్టకుండా అసెంబ్లీలోనే రెండు మూడు అంశాల మీద మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది మరి ప్రయోజనం లేనటువంటి విధంగా వారు పిఆర్సీ ఇచ్చేటువంటి అంశాన్ని ఈ రాష్ట్రంలో మేము జాగ్రత్తగా ఉండేటువంటి నాయకత్వం కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఇక్కడ హెచ్ఆర్ఏకు సంబంధించేటువంటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది 30% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, మరి దాన్ని తగ్గించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి కానీ విశాఖపట్నం కానీ విజయవాడకు సంబంధించి ఈరోజు ఉండేటువంటి హెచ్ఆర్ఏకు సంబంధించి మరి పెంపు అనేటువంటిది ఇరు జేఏసీలు కూడా 30% పెట్టడం జరిగింది. మరి దాన్ని మాకు నివేదికగా ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రకటిస్తే అది 24 కావచ్చు 20 కావచ్చు, అటువంటి ప్రమాదాలు ఉంటాయి. అదేవిధంగా ధరల సూచిక భారతదేశానికి సంబంధించి ఇండియన్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. ఈరోజు 8 సంవత్సరాలు అయింది. ఈరోజు సామాన్య మరి ఒక సామాన్య ప్రజల్ని అడిగితే కూడా తెలుస్తుంది ఈరోజు పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఆయిల్ ధర ఎంత ఉంది, కుటుంబం నడవడానికి నిజంగా అప్పుడునేటువంటి పే స్కేల్ సరిపోతాయా అనేటువంటిది అందరికి తెలిసినటువంటిదే. మరి ఈ సందర్భంలో 8 సంవత్సరాలు కాలయాపన జరగడం అనేటువంటిది మరి పిఆర్సీ నివేదిక ఇవ్వకపోతే ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియచేసుకునేటువంటి అవకాశం లేదనేటువంటిది వాస్తవం. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటిది కూడా ప్రధానం దీంట్లో, ఇద్దరా ముగ్గురా నలుగురా అనేటువంటిది కమిషన్ ఏం సూచించింది అనేటువంటిది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీకి సంబంధించేటువంటిది గత పిఆర్సీలో ఎప్పుడు లేనటువంటి విధంగా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ వారు కూడా ఎంప్లాయీసే. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండేటువంటి వాళ్ళకి పిఆర్సీలో ఇచ్చేటువంటి ఏకజీవోలో వాళ్ళను పెట్టట్లా మళ్ళీ వాళ్ళ కోసం పోరాటం చేసి సంవత్సరాలకో 2 సంవత్సరాలకో పిఆర్సీ వర్తింపజేయండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా నివేదిక ఇస్తేనే దాంట్లో ఏముంది అనేటువంటిది కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఈరోజు టైమింగ్స్ లేవు, వాళ్ళకి ఉదయం ఎప్పుడు రావాలంటే ఎప్పుడు రావాలి, రాత్రి ఎంతవరకైనా పనిచేయాలి. అయితే వారు వేతనాలకు సంబంధించి పే స్కేల్స్ ఇచ్చినా వారు పే స్కేల్స్ రివైజ్ కావు, కేవలం 500 పెంచితే ఆ 500 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి పరిస్థితి. ఇది బాండెడ్ లేబర్ కాబట్టి ఇటువంటి అసమానతలు అనేటువంటివి ఎలా పెట్టారు కమిషన్ అనేటువంటిది చూడడానికి నివేదిక అనేటువంటిది చాలా అవసరం. ఆ రకంగా శాస్త్రీయమనేటువంటి నివేదికలో ఏమున్నాయనేటువంటిది అంశాలను చూడడానికే మేము నివేదిక అడుగుతున్నాం తప్ప దాని మీదనే పోరాటం అనేటువంటిది కాదనేటువంటిది అటు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి మాకు ప్రమాదం ఉంది, మీరు నివేదిక ఇవ్వకపోతే అసెంబ్లీలో ఏదో 2-3 విషయాలు తెలియజేస్తే మాకు ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి విషయంలో కూడా పిఆర్సీకి సంబంధించినటువంటి నివేదికతో నిమిత్తం లేకుండా వచ్చినటువంటి విపత్తుకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం కరోనాను జయించామనేటువంటిది ఒక ముఖ్యమంత్రిలో మంత్రుల్లో అధికారులు జయించినటువంటిది కాదు. అది ఈరోజు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు మరి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జయించేటువంటిది అది. మరి వారికి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి అటు ఈహెచ్ఎస్ లేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ లేదు. అటువంటి వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి 50,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, నువ్వు ఉద్యోగి కాబట్టి లేదంటున్నారు. మరి అటు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయలేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వలేదు. మరి సామాన్య ప్రజల కంటే ఘోరంగా ఉద్యోగులు కొన్ని వర్గాలు కొన్ని శాఖలు ఈరోజు గురవుతున్నారనేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి పిఆర్సీలో ఉండేటువంటి నివేదికలో ఉండేటువంటి అంశాలే కాదు, ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా కరోనాకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులను అధిగమించడానికి కూడా ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కార్యాచరణ ఇచ్చేటువంటి దాంట్లో కేవలం ఇవే కాదు, ఈరోజు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అనేటువంటిది మరి వారు అనుకునేటువంటి విధంగా మెరుగ్గా లేదు. కింద ఉండేటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలా నిరాశతో ఉన్నారనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఈరోజు విద్యకు సంబంధించేటువంటి అనేక పథకాలు బాగున్నా విద్యకు సంబంధించేటువంటి దాంట్లో ఉపాధ్యాయుడికి బోధన అనేటువంటిది తప్ప అన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పి మేము నిరసన కార్యక్రమాలు చేస్తే ఈరోజు హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నారాయణ రెడ్డి గారికి కడపలో ఒక ఛార్జ్ మెమో ఇచ్చి నీ మీద ఎందుకు సస్పెండ్ చేయకూడదు, ఎందుకు డిస్మిస్ చేయకూడదు అని చెప్పారు. అదేవిధంగా బదిలీల్లో అన్ని ఖాళీలు చూపండి, డిఎస్సీ నియమించండి అని చెప్పి మేము పోరాటం చేస్తే కర్నూల్లో నా మీద,
అదేవిధంగా విజయనగరంలో, ప్రకాశంలో, మరి మూడు జిల్లాల్లో ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందనేటువంటిది కూడా ఓసారి ఆలోచన చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించి ఈ ఉండేటువంటి కేసులను కూడా ఉపసంహరించుకోవాలనేటువంటిది కూడా మేము పెట్టేటువంటి డిమాండ్లలో ఖచ్చితంగా కార్యాచరణలో ఉంటాయనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి మిత్రులు అడిగేటువంటి దాంట్లో కానీ, మీరే కాదు మిత్రులారా, మా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కూడా కార్యాచరణ అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటిది వాస్తవం. ఆ తీవ్రత ఉంది అనేటువంటిది వాస్తవం. అయితే ఈరోజు ఇరు జేఏసీలో ఉండేటువంటి 200 సంఘాలకు సంబంధించి వారు కూడా సన్నద్ధం కావాలి. ఈరోజు క్షేత్రస్థాయికి వెళ్తే మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించడానికి కానీ స్వీకరించడానికి కానీ వారు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి జిల్లాల్లో వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మేరకు సన్నద్ధం కావాలని చెప్పి మేము పిలిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏంటంటే 27, 28, 29 ఒక డెడ్లైన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మేము పెట్టడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మాకు సంబంధించినటువంటి పిలుపు కానీ, ఈ సమస్యల మీద ప్రోగ్రెస్ కానీ, లేకపోతే ఖచ్చితంగా ఇరు జేఏసీల పక్షాన ఎవరికి అనుమానం లేకుండా, ఎవరు మాకు పోటీ కాదు, ఏ సంఘాలు పోటీ కాదు, మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పక్షాన ఉండామనేటువంటిది వారి ప్రతినిధులుగా ఉండామని చెప్పి అటు ఉద్యోగ రంగానికి, అదేవిధంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు వైవీరావు, ఏపీజేఎస్ అమరావతి.